ఆది గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం ధ్యానిస్తాం. ఒకవేళ ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ ఏమనగా, ఇప్పుడు ఈ యాకోబుని వెళ్ళి నువ్వు మీ నాన్న దగ్గర వెళ్ళి నువ్వు ఆశీర్వాదం పొందుకో అని చిన్నవాడు యాకోబుని అమ్మ చెప్తుంది. అప్పుడు యాకోబు చెప్తున్నాడు, లేదు లేదు నాన్న, ఒకవేళ తెలుసుకొని నాన్న ఏం చెప్పాడు, అన్నయ్యకు చెప్పాడు, నువ్వు పోయి అడవికి పోయి ఈ జంతువుని చంపి ఆ మాంసం తీసుకొని రా, వంట చేసుకొని రా, నేను దాన్ని తిని నేను దీవిస్తానయ్యా అన్నాడు. నేను దానికి బదులుగా అన్నయ్య లాగా నేను అన్నయ్య చేతులు అంతా చర్మాలు ఉంటాయి కదా, నువ్వు కూడా నేను కూడా చర్మం పెట్టుకొని మోసగించి నేను అన్నయ్యవే వచ్చానని చెప్పి అన్నయ్యకు నాన్న ఇవ్వవలసిన దీవెన నేను పొందుకున్నానంటే, ఒకవేళ నాన్న తెలుసుకొని నన్ను శపించాడంటే నేను ఏమైపోతా? అప్పుడు రబీక అమ్మ చెప్తుంది, భయపడకు, ఆ శాపం ఎందుకు నీ మీద వస్తుంది, అట్లా ఆయన శపించాడంటే అది నా మీద వచ్చునుగాక. అయ్యో, ఆమె తన మీద తానే శాపమును పొందుకునింది. చదువుదాం. ఎప్పుడు ఆయన కోడలు, అది ఇస్మాయిల్ వలన కానీ ఆ సంతతిలోని కానీ ఈయన సంతతిలోని కానీ యేసు భార్య కానీ యాకోబు భార్యలు కానీ ఎప్పుడు రబీకాకు ఏ సహాయం చేయలేకపోయింది. అయ్యో, నేను ఒంటరిగా చనిపోవాలా అని ఆమె ఇచ్చిన శాపము ఆమె మీదనే ఉండి ఆమెకి ఎవరి సహాయం లేక చివరి వరకు ఆమె ఒంటరిగానే కష్టపడి ఆమె తన వ్యాధిలో ఆమె చనిపోయింది. కనుక నీవు నీకే శాపమును తెచ్చుకోకుండా జాగరూకులై ఉండాలి. ఓకే, నేను ఇది చేయలేదు, నేను చనిపోను గాక, నేను నా వలన ఏం జరగదు, పో, నేను ఉరి వేసుకొని పోవాలి, నేను వేస్ట్ క్యాండిడేట్ అని నేను నన్నే శపించకూడదు. చూస్తాం మత్తయి సువిశేషం 27వ అధ్యాయం 24-25వ వచనం. ఇక్కడ యేసయ్యను స్మరణ వేదనకు ఇవ్వాలి, సిలువలో చంపాలని యూదులు అడుగుతున్నప్పుడు పిలాతు చెప్తున్నాడు, నీళ్లు తీసుకుని వచ్చి కడిగి ఈ రక్తం, ఈ నీతిమంతుని రక్తం నా మీద రాకూడదు, ఎందుకంటే ఈయన మీద నేను ఏ తప్పు చూడలేదు అన్నప్పుడు వారు ఏం చెప్తున్నారు, ఊరుకొని ఉండవచ్చు కదా ఆ యూదులు, అట్లానా ఆ రక్తము, ఈ వీడి రక్తం మా మీద మా బిడ్డల మీద వచ్చునుగాక అని వారే వారు ఆ శాపమును పొందుకున్నారు. చదువుదాం. అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలనని ప్రజలలో తిరుగుబాటు రాగలదని గ్రహించి నీటిని తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అనెను, ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. చూడండి, వారే స్వయంగా శాపాలు పొందుకున్నారు. ఇంకా కొందరు ప్రభులో ఉండకుండా ఉన్నప్పుడు వారి జీవితంలో మిగిలిపోయినది ఏమిటి, సాతాను. ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని పట్టుకొని దేవుని దీవెనతో ఉన్నప్పుడు సాతాను చేయు శాపాలు మనల్ని తాకదు. ఒకవేళ దేవుని ఆధీనంలో ఉండకుండా మనమే శాపాలని పొందుకొని ఉన్నప్పుడు వేరే మంత్రవాదులు తంత్రవాదులు చేసేది కూడా మన క్రోధంగా శాపంగా మారిపోతుంది. ఒక స్త్రీ వచ్చి చెప్పింది, ఫాదరు, నేను మంత్ర తంత్రం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళాను, వారు ఇలా చెప్పారు, నువ్వు ఈ వ్యక్తిని తమ్ముడు చనిపోవాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా, ఓకే, నేను నీ కోసం మంత్రం చేస్తున్నాను, రేపటి దినము 12 గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కలంతా అరుస్తాయి, ఒక్క విధంగా అరుస్తాయి, అది గుర్తు నీకు ఆ ఇంటిలో ఉన్న నీ తమ్ముడు చనిపోతాడు. వీడు ప్రభులో లేదు,
వీడు తమ్ముడు ప్రభులో లేరు. వాళ్ళందరూ త్రాగుబోతులు, వారందరూ నీచమైన జీవితం, సాతాను పిట్టలు. జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులే కానీ సాతాను జీవితం జీవిస్తున్నారు. కావున మరునాడు చూసిన ఈయన మర్చిపోయాడు. మరునాడు రాత్రి 12 గంటలకు కుక్కలు ఒక విధంగా అరుస్తున్నాయి. వెంటనే మేల్కొని వెళ్ళి తన తమ్ముడు ఇంటి వైపు చూస్తున్నాడు. అక్కడ పెద్దగా అరుపు శబ్దం వినపడుతుంది. అయ్యో రండి, మా భర్త బాగలేదు, అయ్యో భర్త ఏడుస్తున్నాడు, రండి రండి. వీళ్ళందరూ ఉరికి వెళ్ళుటకు మునిపే తమ్ముడు అక్కడ చనిపోయాడు. మందిర తంద్రాలు, నీవు ప్రభులో లేనప్పుడు మందిర తంద్ర వలన ఎన్నో విధాలుగా నువ్వు శాపాలు పొందుకుంటావు. కానీ మనమందరము విడుదల పొందుకోవాలని యేసు భూమికి వచ్చాడు. దివ్యోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం చదివామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. పెద్ద నేరము చేసిన వానిని ఎవరైనా ఉరితీసి చెట్టుకు వ్రేలాడ కట్టినప్పుడు అతని శవమును రేయంతా చెట్టు మీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని పాతి పెట్టవలను. చెట్టు మీద వ్రేలాడుతున్న వారు శపింపబడుదురు అని అని పవిత్ర వాక్యం పలుకుతుంది. అందుకే యేసు మనమందరినీ శాపాలను తీసివేయుటకు ఆయనే స్వయముగా మన కొరకై శాపమయ్యాడు అని పవిత్ర వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా చెట్టు మీద వ్రేలాడుతున్న వారు శపింపబడునుగాక అని ధర్మశాస్త్రం పలుకుతుంది. టైం ఉన్నప్పుడు అంతా చదువుకోండి. అలా రాయబడి ఉన్నది. అది ఇప్పుడు 13వ వచనంలో చూస్తున్నాము. యేసు క్రీస్తు ద్వారా మనిషి తెలిసి తెలియక పొందుకున్న ఆ శాపాలు మొత్తము ఇప్పుడు యేసు ద్వారా అవి అన్నీ కొట్టివేయబడుతుంది. వారు తెలిసి తెలియక పొందుకున్నదంతా యేసు కల్వారి ద్వారా ఆ రక్తం ద్వారా తీసివేయబడుతుంది. ఆ 13వ వచనం ధ్యానిస్తా. క్రీస్తు మన కొరకు ఒక శాపమై, ప్రభు క్రీస్తు మన కొరకై ఒక శాపమై, ధర్మశాస్త్రము తెచ్చి పెట్టిన శాపము నుండి, ధర్మశాస్త్రం పెట్టుకున్న ఆ శాపం నుండి మనలను విముక్తులను చేసెను, మనలను విముక్తులను చేసెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే యోహాను సువిశేషం 10వ అధ్యాయం 27వ వచనం పలుకుతుంది. శాపాల నుండి మనం విడుదల పొందుకోవాలంటే ఆ యేసుక్రీస్తు ఏమి చెప్పి ఉన్నాడు దాన్ని వినాలి. రెండవది, ఆ మాటకు మనం విధేయత చూపించాలి. ఈ రెండు చేస్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు సిలువలో మనకు సంపాదించిన ఆ ఆశీర్వాదం, ఆ శాపం నుండి విడుదల పొందే ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు? యేసు అన్నాడు యోహాను 10:27లో, నా గొర్రెలు నా స్వరమును విను, నా స్వరమును వినాలి. నేను వానిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. నా స్వరమును విని ఆ స్వరానికి విధేయత చూపి అవి నాతో ఉండినా అప్పుడు ఆ నేను పలుకుతున్న మాటల్లో ఉన్న ఆ దీవెన వలన మీరు ఆ శాపం నుండి మీరు విడుదల పొందుకుంటారు.